భారత దేశం గాని ప్రపంచం గాని యావత్తు కూడా కోవిడ్ మహమ్మారితో అతలాకుతలమైనటువంటి సందర్భం సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు హరించుకుపోయేటువంటి పరిస్థితి ఉంటే దీన్ని చూసేటువంటి మేము ఎటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోదికంగా మన సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతోనే మా మిత్రుడు డాక్టర్ డానియల్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ గా ఉండేటువంటి డానియల్ గారు హైదరాబాద్ లో ఉండేటువంటి డాక్టర్ చిన్నబాబు గారు మే అందరం కలిసి దీన్ని యూనిసెఫ్ ద్వారా మొత్తం 240 కాన్సంట్రేటర్స్ ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ని యుఎస్ఏ ద్వారా తెప్పించడం అనేది జరిగింది యుఎస్ఏ లో ఉండేటువంటి పెద్దలందరితో కూడా మేము సంప్రదించినటువంటి నినంతరం వారు పెద్ద మనసు చేసుకుని ఈ రోజున ఇవన్నిటిని కూడా మా దగ్గరికి పంపించడం జరిగింది ఇది సుమారు 3 కోట్ల రూపాయల వరకు కూడా వర్త్ చేయగలిగినటువంటిది ఇదే కాకుండా మరొక 200 కాన్సంట్రేటర్ని రాబోయే 15 రోజుల్లో మేము దాన్ని తీసుకుంటున్నాం వాటన్నిటిని కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి అందజేయదలుచుకున్నాం మరొక ముఖ్యమైనటువంటి విషయం 3 ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మాణం చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ 3 ప్లాంట్లను కూడా ప్రభుత్వం వారు ఎక్కడ కావాలంటే అక్కడ అది నిర్మాణం చేసి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దీనికి తోడ్పాటు అందించినటువంటి యునిసెఫ్ ఇండియా వారు యునిసెఫ్ వరల్డ్ వైడ్ గా ఉండేటువంటి అమెరికాలో ఉండేటువంటి సంస్థ ఉభయలు కూడా కలిసి దీనికి కావాల్సినటువంటి యావత్తు డబ్బునంతటి కూడా మేము సమకూర్చి వీటన్నిటిని కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది ఇవాళ దీన్ని తీసుకురావడానికి ఒకే ఒక కారణం ఆక్సిజన్ లేకుండా ఏ ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో చనిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున మేము ప్రొక్యూర్మెంట్ తీసుకోవడం ప్రొక్యూర్ చేసుకోవడానికి జరిగింది ఈ ప్రొక్యూర్ చేయబడినటువంటి వీటన్నిటిని ద్వారా ప్రజలు ఒకే అందుబాటులోకి తీసుకురావాలనేది కూడా మేము కోరుకుంటున్నాం అదే తరహాలో ఇవాళ కోవిడ్ మహమ్మారి 3వ వేవ్ వస్తుంది అనేటువంటిది అంటున్నారు 3వ వేవ్ రాకుండానే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటిది పాటించాలనేటువంటి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను మనం ఈ కాన్సంట్రేటర్లు అన్నిటిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అంజాద్ బాషా గారు మేము కలిసి సీఎం గారిని కలవడం జరుగుతుంది 2 రోజుల్లో మాక్సిమం 3 రోజుల్లో కూడా ఆయన్ని కలుస్తాం కలిసి వీటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడికి ఏమేం కావాలో వాటన్నిటిని కూడా తీసుకుంటాం మేము తీసుకురాబోయేటువంటి వాటిని కూడా ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారో వారి యొక్క అభిమతం ప్రకారంగా చేసుకుంటారనేటువంటిది మేము సీఎం గారికి మాత్రం అందజేయటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయటానికి 2-3 రోజుల్లోనే దాన్ని అందజేయటం అనేది జరుగుతుంది.